हेलो ऑल वेलकम टू माय चैनल इंत मुझे क्लास में मैं 6th क्लास सोशल 14th लेसन वरक बिट्स चूसा कदमी इंकेम को डायरेक्ट मैं क्लास के वेल्पदा 15th लेसन वे मन समाजम लो वैविध्यम 15th लेसन मन समाजम लो वैविध्यम इंदो बिट्स चूसेदा फर्स्ट बिट मन राष्ट्रमैन तेलंगाणा प्रजलो विस्तारमैन वैविध्यानि चूडवच्चु अयिते తమ సొంత భాషలను మాట్లాడుతూ విలక్షణ జీవన విధానం గల అనేక గిరిజన సమూహాలు ఇక్కడ ఉన్నాయి. మన రాష్ట్రమైన తెలంగాణలో విస్తారమైన వైవిధ్యం చూడవచ్చు. అయితే వాళ్ళ ఓన్ లాంగ్వేజెస్ని, వాళ్ళ ఓన్ మదర్ టంగ్స్ని మాట్లాడుతూ విలక్షణ జీవనం గడిపేటటువంటి అనేక రకాలైనటువంటి గిరిజన సమూహాలు కూడా మన తెలంగాణలో ఉన్నాయి. నెక్స్ట్, లంబాడ బంజార వంటి అనేక సంచార తెగలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్నాయి. నెక్స్ట్, గోల్కొండ సుల్తాన్లు నిజాంల కాలంలో ఆఫ్రికన్ సంతతికి చెందిన బానిసలు పెద్ద సంఖ్యలో హైదరాబాద్కి తీసుకురాబడినారు. ఎవరండి గోల్కొండ సుల్తాన్లు మరియు నిజాంల కాలంలో ఆఫ్రికా సంతతికి చెందినటువంటి బానిసలు ఉంటారు కదా, వారిని పెద్ద సంఖ్యలో హైదరాబాద్కి తీసుకురాబడడం జరిగింది. నెక్స్ట్, హైదరాబాద్లోని హబ్సిగూడ వంటి కొన్ని కాలనీలు కూడా వారి పేరిట వెలిసాయి. నెక్స్ట్, సామర్కండ్, బొకోరా, ఇరాన్, టర్కీ. వంటి సుదూర ప్రాంత ప్రజలు ఎన్నో తరాల క్రితం హైదరాబాద్కి వచ్చి స్థిరపడ్డారు. నెక్స్ట్, వీరు ఇతర వ్యక్తులతో కలిసి తెలంగాణ యొక్క ప్రత్యేకమైన ఒక భిన్న సంస్కృతిని సృష్టించారు. నెక్స్ట్ పాయింట్, ఈ విధంగా దేశంలోని ఇతర ప్రాంతాల్లో మాట్లాడే భాషల కంటే భిన్నంగా ఉన్న తెలుగు, హిందీ మరియు ఉర్దూనే దక్కాని అని పిలుస్తారు. సో ఈ విధమైన భాషలన్నింటినీ కూడా మనం ఇక్కడ చూడవచ్చును. ఓకేనా? నెక్స్ట్ పాయింట్, హైదరాబాద్ తెలుగు మరియు ఉర్దూ రెండు భాషల కవిత్వానికి ప్రధాన కేంద్రంగా ఉంది. హైదరాబాద్ ఏ భాషల కవిత్వానికి ప్రధాన కేంద్రంగా ఉందండి? తెలుగు మరియు ఉర్దూ రెండు భాషల కవిత్వానికి ప్రధాన కేంద్రంగా ఉంది. నెక్స్ట్, అసలు మనం ఫస్ట్ చూసాం కదండి ఒక పాయింట్, మన రాష్ట్రమైన తెలంగాణలోని ప్రజల్లో విస్తారమైన వైవిధ్యాన్ని చూడవచ్చు అని చెప్పేసి. అయితే అసలు ఈ వైవిధ్యం అనేది ఎలా ఏర్పడుతుంది అనే పాయింట్స్ని కనుక చూసినట్లయితే, ఫస్ట్ పాయింట్, వర్తకం కోసం కొత్త ప్రాంతాలను ఆక్రమించి స్థిరపడటం కోసం వెళ్తారు కొంతమంది ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి. ఓకేనా? కొంతమంది ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఎందుకు వెళ్తారండి? వర్తకం కోసము లేదా కొత్త ప్రాంతాలను ఆక్రమించి అక్కడ స్థిరపడిపోవడం కోసం అని చెప్పేసి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్, కొన్నిసార్లు వరదలు లేదా కరువు కాటకాలు లేదా అంటువ్యాధులు వంటివి ప్రబలినప్పుడు వారి యొక్క సొంత ఇళ్లను వదిలిపెట్టి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, మరికొందరు యుద్ధాలు, సంఘర్షణల వలన కూడా వారి యొక్క సొంత ప్రాంతాలను వదిలిపెట్టి దూర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి తారేడారి గురించి కొన్ని బిట్స్ ఇచ్చారండి, చూద్దాము. ఫస్ట్ పాయింట్, భారత్ పాకిస్తాన్ యొక్క సరిహద్దు ప్రాంతంలో తారేడారి ఉంది. తారేడారి ఏ సరిహద్దుల ప్రాంతంలో ఉందండి? భారత్ మరియు పాకిస్తాన్ల యొక్క సరిహద్దు ప్రాంతంలో తారేడారి ఉంది. నెక్స్ట్, దానిలో చాలా భాగం రాజస్థాన్ రాష్ట్రంలోని మార్వార్ ప్రాంతంలో ఉంది. మరి ఈ ప్రాంతంలో చాలా భాగం ఎక్కడ ఉందండి? రాజస్థాన్ రాష్ట్రంలోని మార్వార్ ప్రాంతంలో ఉంది. నెక్స్ట్, ఇక్కడ వర్షపాతం తక్కువగా ఉంటుంది, పెద్ద నదులు అసలు లేనే లేవు, కాబట్టి చెట్లు అనేవి చాలా తక్కువగా పెరుగుతాయి. మరి ఇక్కడ ఏం పెరుగుతుంది అంటే గడ్డి మాత్రమే పెరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, ఇక్కడ ప్రజలు గొర్రెలను, మేకలను, ఒంటెలను మేపడం మీద ఆధారపడతారు. నెక్స్ట్, గొర్రెల కాపరులు అనేక రాష్ట్రాలకు వారి పశువులతో సహా వెళతారు. అండ్ ఇలా వెళ్ళడమే కాకుండా వారు మళ్ళీ వర్షాకాలం వచ్చడానికి ముందే ఈ తార్కి చేరుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చేవారు మరియు ఆ దేశాలకు వెళ్ళే వర్తకులు ఈ ఎడారి గుండానే వెళ్తారు. ఏ ఎడారి గుండా? తారెడారి గుండా. ఎక్కడి నుంచి వచ్చేవారు? ఇరాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చేవారు మరియు లేదా ఆ దేశాలకు వెళ్ళే వర్తకులు ఎవరైతే ఉంటారో వారు ఈ తారెడారి గుండానే వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్, వర్తకులతో పాటు గుజరాత్లోని ద్వారకా, రాజస్థాన్లోని అజ్మీర్, పుష్కర్ సరస్సు, అరబ్లోని మాకా,
మదీనాను సందర్శించే యాత్రికులు కూడా ఈ ప్రాంతం నుంచే వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్, క్రమంగా ఇక్కడ జైసల్మేర్, బికనేర్, జోధ్పూర్ వంటివి ముఖ్య పట్టణాలుగా ఎదిగాయి. ఏ ప్రాంతాలండి? జైసల్మేర్, బికనేర్, జోధ్పూర్ వంటివి ముఖ్యమైనటువంటి పట్టణాలుగా ఎదిగాయి. నెక్స్ట్ పాయింట్, శతాబ్దాలకు పైబడి వివిధ మతాల ప్రజలు, బొహారా ముస్లింలు, సున్నీ ముస్లింలు, షియా ముస్లింలు, జైనులు, శైవులు, వైష్ణవులు, సిక్కులు ఇక్కడి పట్టణాలు గ్రామాల్లో స్థిరపడడం జరిగింది. ఎవరెవరండి? శతాబ్దాలకు పైబడి చాలామంది ప్రజలు, అంటే వివిధ మతాలకు చెందిన ప్రజలు, అందులో చెప్పుకోదగిన వారు బొహారా ముస్లింలు, సున్ని ముస్లింలు, షియా ముస్లింలు, జైనులు, శైవులు, వైష్ణవులు, సిక్కులు ఇక్కడ పట్టణాలు మరియు గ్రామాల్లో స్థిరపడ్డారు. నెక్స్ట్, రాజులు ఈ ప్రాంతాల్లో రాజ్యాలను స్థాపించి అక్కడ వాన కురిసినప్పుడు ఆ వాన ద్వారా వచ్చినటువంటి నీరుని నిల్వ చేయడము, ఎడారి నేల యొక్క సాగు వంటి క్లిష్ట పద్ధతులను ఇక్కడి ప్రజలంతా కూడా కలిసి అభివృద్ధి చేయడం జరిగింది. అందుకే థార్ ఎడారి ప్రపంచంలోనే అత్యంత జనసాంద్రత గల ఎడారిగా మారింది. ఓకేనా? థార్ ఎడారి ఎలా మారిందండి? ప్రపంచంలోనే అత్యంత జనసాంద్రత గల ఎడారిగా మారింది. మరి ఇలా ఎందుకు మారింది? కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి రాజులు ఈ ప్రాంతాలలో రాజ్యాలను స్థాపించి వర్షం నీరు నిల్వ చేసి ఎడారి నేల సాగు వంటి క్లిష్ట పద్ధతులను ఇక్కడ ప్రజలంతా కలిసి అభివృద్ధి చేయడం వలన అక్కడికి ప్రజలు వచ్చి స్థిరపడము, దానివల్ల తారెడారి ప్రపంచంలోనే అత్యంత జనసాంద్రత గల ఎడారిగా మారింది. నెక్స్ట్ పాయింట్, ఇక్కడి ప్రజలు ఒకప్పుడు సజ్జ రొట్టెలను పెసరి పప్పు లేదా మినపప్పుతో కలిపి తినేవారు. అయితే ఇవే కాకుండా సంగ్రీ చెట్లు అండ్ ముళ్ళ పొదలకు కాసేటటువంటి వెజిటేబుల్స్ని కూడా తినేవారు. నెక్స్ట్ పాయింట్, తారెడారిలోని బికనీర్ నగరం మిఠాయిలు, చిరుతిళ్లకు ప్రసిద్ధి. ఇంతకుముందు ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి, ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాల వల్ల బికనేర్ అండ్ అదేవిధంగా జైసల్మేర్ వంటి కొన్ని ప్రాంతాలు వచ్చేసి బాగా అభివృద్ధి చెందాయని చెప్పేసి, సో అందులోని బికనీర్ నగరం ఉంది కదా, అది మిఠాయిలు మరియు చిరుతిళ్లకు బాగా ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్, సిక్కిం. హిమాలయాలకు తూర్పు ప్రాంతంలో ఉన్న సిక్కిం ఒక చిన్న రాష్ట్రము. హిమాలయాలలో ఎత్తైన శిఖరాలలో ఒకటైనటువంటి కాంచన్గంగా సిక్కింలోనే ఉన్నది. హిమాలయాలలో ఎత్తైన శిఖరాల్లో ఒకటైనది ఏంటండి? కాంచనగంగ. ఇది ఎక్కడ ఉంది? మరి సిక్కింలో ఉంది. నెక్స్ట్, భారతదేశంలో నేపాల్, భూటాన్, టిబెట్ ఈ యొక్క సరిహద్దు ప్రాంతాలలో సిక్కిం రాష్ట్రం కలదు. ఇక్కడ నేపాలీయులు, టిబెటన్లు, భూటానీయులు ఉంటారు. ఇక్కడ ఎవరెవరు ఉంటారండి? మరి అంటే సిక్కింలో నేపాలీయులు, టిబెటన్లు, భూటానీయులు ఉంటారు. నెక్స్ట్, 1975 వరకు కూడా సిక్కిం స్వతంత్ర రాజ్యంగా చోగ్యాల్ రాజుల ఏలుపడిలో ఉండేది. ఏ సంవత్సరం వరకు? 1975 వరకు ఏ రాష్ట్రం? సిక్కిం రాష్ట్రం ఎలా ఉండేది? స్వతంత్ర రాజ్యంగా ఉండేది. మరి ఎవరి యొక్క ఏలుబడిలో, అంటే ఎవరి యొక్క పాలనలో ఉండేది అంటే చోగ్యాల్ రాజుల ఏలుబడిలో ఉండేది. ఈ సంవత్సరంలోనే భారత్లో సిక్కిం ఒక రాష్ట్రంగా కలిసి ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పడింది. ఓకేనా? ఇవి వచ్చేసి సిక్కింకి సంబంధించినటువంటి బిట్స్ అండి. నెక్స్ట్, ఇందులో వచ్చినటువంటి పాండిచ్చేరికి సంబంధించినటువంటి బిట్స్ని ఇప్పుడు చూద్దాము. పాండిచ్చేరి, ఇందులో ఫస్ట్ పాయింట్, భారత్ యొక్క ఆగ్నేయ తీరంలో గల చిన్న రాష్ట్రమే ఈ పాండిచ్చేరి. భారత్కి ఏ తీరంలో ఉందండి? ఆగ్నేయ తీరంలో గల రాష్ట్రం, అంటే ఒక చిన్న రాష్ట్రమే పాండిచ్చేరి. నెక్స్ట్, ఇది అనేక యూరోపియన్ వ్యాపార సంస్థలను, డచ్, పోర్చుగీస్, ఇంగ్లీష్ మరియు ఫ్రెంచ్ వారిని ఆకర్షించింది. ఏదండి? పాండిచ్చేరి రాష్ట్రము అనేక యూరోపియన్ వ్యాపార సంస్థలైనటువంటి డచ్, అండ్ అదేవిధంగా పోర్చుగీస్, ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్ వారిని ఆకర్షించింది. నెక్స్ట్, 1954 వరకు పాండిచ్చేరి ప్రజలు ఇండియన్ యూనియన్లో చేరడానికి ఓటు వేయడంతో ఫ్రెంచ్ వారు పాండిచ్చేరిపై గల అధికారాన్ని వదులుకున్నారు. ఓకేనా? చాలామంది అంటున్నారండి, మీరు మధ్య మధ్యలో ఇంగ్లీష్ వర్డ్స్ రాస్తున్నారని. ఇది నాకు ఫస్ట్ నుంచి అలవాటైనటువంటి నా స్ట్రాటజీ అండి. సో ఇది అంత ఈజీగా చేంజ్ చేయలేను కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే, రాసిపెట్టిన నోట్స్ చేస్తున్నాను కాబట్టి కొన్ని క్లాసెస్లో అలాగే ఉంటుంది. బట్ ముందు వచ్చేటటువంటి లెసన్స్ ఏవైతే రాస్తానో అందులో వీలైనంత వరకు ఇలా ఉండకుండా చూసుకుంటాను. ఓకేనా? నెక్స్ట్ పాయింట్, బ్రిటిష్ వారితో వ్యతిరేకంగా భారత్లో స్వాతంత్ర ఉద్యమం నడిపిస్తున్నటువంటి సమయంలో తమిళనాడుకి చెందినటువంటి గొప్ప జాతీయవాద కవి అయినటువంటి సుబ్రహ్మణ్య భారతికి అండ్ అదేవిధంగా మొదట్లో బెంగాల్ నుంచి విప్లవవాదిగా పనిచేసి తదనంతరం
ఆధునిక భారతదేశం యొక్క ముఖ్యమైన ఆధ్యాత్మిక ఋషిగా అవతరించినటువంటి అరవింద ఘోష్లకు పాండిచ్చేరి ఆతిథ్యం ఇచ్చింది, అంటే ఆశ్రయాన్ని ఇచ్చింది. ఎవరెవరికండి? బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారతదేశంలో స్వతంత్రోద్యమం నడిపిస్తున్న టైంలో తమిళనాడుకు చెందిన గొప్ప జాతీయవాద కవి అతను ఎవరు అంటే, తమిళనాడుకు చెందిన గొప్ప జాతీయవాద కవి ఎవరు? సుబ్రహ్మణ్య భారతి. అండ్ అదేవిధంగా మొదట్లో బెంగాల్ నుంచి విప్లవవాదిగా పనిచేసి ఆ తర్వాత ఆధునిక భారతదేశం యొక్క ముఖ్యమైన ఆధ్యాత్మిక ఋషిగా అవతరించినటువంటి అరవింద ఘోష్లకు ఇద్దరికి కూడా ఈ పాండిచ్చేరి ఆశ్రయం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పాయింట్, అరవింద ఘోష్ మరియు అతని ఫ్రెంచ్ శిష్యురాలైనటువంటి అమ్మ అరవింద ఆశ్రమాన్ని స్థాపించారు. నెక్స్ట్ పాయింట్, శాంతి మరియు ప్రపంచ సహకారం అనే సందేశాన్ని వ్యాప్తి చేయడం కోసం ఐక్యరాజ్య సమితి యొక్క మద్దతుతో ఆరోవిల్లే అనేటటువంటి అంతర్జాతీయ గ్రామం స్థాపించబడింది. అంతర్జాతీయ గ్రామం స్థాపించబడింది కదా, దాని పేరేంటండి? ఆరోవిల్లే. మరి ఇది ఎందుకు స్థాపించబడింది అంటే, శాంతి మరియు ప్రపంచ సహకారం అనే సందేశాన్ని వ్యాప్తి చేయుటకు. ఎవరి మద్దతుతో? ఐక్యరాజ్య సమితి యొక్క మద్దతుతో ఆరోవిల్లో అనేటటువంటి అంతర్జాతీయ గ్రామం స్థాపించబడింది. ఓకేనా? నెక్స్ట్ పాయింట్, జవహర్లాల్ నెహ్రూ డిస్కవరీ ఆఫ్ ఇండియా అనేటటువంటి ఆయన యొక్క పుస్తకంలో భారత ప్రజల ఐక్యత బయట నుంచి నేర్చుకున్నది కాదని, అది చాలా లోతైనది, విభిన్న ఆచారాలు నమ్మకాల పట్ల విస్తృత సహనాన్ని కనబరిచి అన్ని వైవిధ్యాలను గుర్తించడమే కాకుండా ప్రోత్సహించింది అని చెప్పటం జరిగింది. అండ్ అదేవిధంగా మన దేశం గురించి చెప్పుటకు మనం భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి వాదాన్ని వాడతాం కదండి, ఈ యొక్క భిన్నత్వంలో ఏకత్వం అన్న దానిని నెహ్రూయే రూపొందించడం జరిగింది. మరి ఎందుకు అంటే, మన దేశం గురించి చెప్పడం కోసం భిన్నత్వంలో ఏకత్వం అన్న దాన్ని నెహ్రూ గారు రూపొందించారు. ఇవి వచ్చేసి 15th లెసన్లో ఉన్నటువంటి బిట్స్ అండి. నెక్స్ట్ 16th లెసన్, స్త్రీ పురుష సమానత్వ దిశగా పయనం. ఇందులో ఉన్నటువంటి బిట్స్ని చూద్దాము. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేయడం వల్లే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి. అండ్ నేను ఇంత టైంని వెచ్చించి మీకోసం వీడియోస్ చేస్తున్నాను. యాక్చువల్లీ నేను కూడా ప్రిపేర్ అవుతున్నాను కదా, సో ఈ వీడియోస్ వల్ల నాకు నా సిలబస్ అనేది అసలు ఎటు కదలడం లేదు. బట్ అయినా కూడా చేస్తున్నాను, ఎందుకంటే చాలామంది స్టార్ట్ చేశాను కాబట్టి మధ్యలో వదిలేయలేనని చెప్పేసి. కాబట్టి మీకు వీలైనంత వరకు లైక్ చేసి, మీ సజెషన్స్ని ఒపీనియన్స్ని కామెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి 16th లెసన్, స్త్రీ పురుష సమానత్వ దిశగా పయనం. ఇందులో ఉన్న రెండు బిట్స్ని ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ బిట్, వివిధ ఉద్యమాలలో మహిళలు సమిష్టిగా పాలు పంచుకోవడానికి ప్రభుత్వాలు 1980-1990 దశకాలలో మహిళలకు అనుకూలంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు కారణమయ్యాయి. దేనికండి? వివిధ ఉద్యమాల్లో మహిళలు సమిష్టిగా పాలు పంచుకోవడం కోసము ఎవరు 1980 మరియు 1990 దశకాలలో గవర్నమెంట్ తీసుకున్నటువంటి అంటే ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు కారణమయ్యాయి. నెక్స్ట్ పాయింట్, కొన్ని వందల సంవత్సరాలుగా పురుషానుకూల సామాజిక వ్యవస్థ కొనసాగుతుంది. అయితే చరిత్రలో చూస్తే గనక రాజులు మత పెద్దలుగా ప్రధాన అధికారులుగా పురుషులే ఉండి చట్టం న్యాయం లాంటి అంశాలని తయారు చేయడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్, స్త్రీ పురుషుల మధ్య ముఖ్యంగా రెండు రకాల భేదాలు కనిపిస్తాయండి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి సహజంగా కనిపించేటటువంటి శారీరకమైన తేడా, సెకండ్ వన్ వచ్చేసి సామాజికమైనటువంటి చిన్న చూపు. అవి రెండు కూడా స్త్రీ పురుషుల మధ్య ముఖ్యంగా కనిపించేటటువంటి రెండు రకాల భేదాలు. నెక్స్ట్ పాయింట్, స్త్రీలను పురుషుల కంటే తక్కువగా భావించే కొందరు పురుషుల భావనే స్త్రీల అసమానతకు వివక్షతకు ఒక కారణంగా చెప్పవచ్చును. చూడండి, స్త్రీలను పురుషుల కంటే తక్కువ అని చెప్పేసి భావించేటటువంటి కొందరు పురుషుల యొక్క భావన ఏదైతే ఉంటుందో అదే స్త్రీల యొక్క అసమానతకు మరియు వివక్షతకు ఒక కారణంగా చెప్పవచ్చును. దీన్నే అంటే ఇలా భావించడాన్నే సామాజికమైన తేడా లేదా లింగపరమైన తేడా అని చెప్పుకోవచ్చును. ఓకేనా? నెక్స్ట్ పాయింట్, దేశ జనాభాలో స్త్రీల సంఖ్య క్రమేపీ తగ్గిపోతుంది. ఎలాగంటే 1951 సంవత్సరంలో ప్రతి 1000 మంది పురుషులకు 946 మంది స్త్రీలు ఉండేవారు. ఎంతమంది కన్నా ప్రతి 1000 మంది పురుషులకు 946 మంది స్త్రీలు ఉంటే అది ఏ సంవత్సరంలో? 1951 సంవత్సరంలో. నెక్స్ట్, 1981 సంవత్సరానికి వచ్చేసరికి ప్రతి 1000 మంది పురుషులకు
934 మంది మాత్రమే స్త్రీలు ఉండడం జరిగింది. అంటే గణనీయంగా స్త్రీ యొక్క జనాభా అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ 2011వ సంవత్సరానికి వచ్చేసరికి ప్రతి 1000 మంది పురుషులకి 940 మంది స్త్రీలకి చేరింది స్త్రీల యొక్క సంఖ్య. ఓకేనా? ఈ ఇయర్స్ ఏ ఇయర్లో ఎంతమంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారని చెప్పేసి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలని చెప్పలేము ఇస్తే గనక. ఓకేనా? నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర పరిస్థితిని పరిశీలిస్తే గనక ఇంతసేపు మనం చెప్పుకుందంతా దేశ జనాభాకి సంబంధించి ఏ సంవత్సరంలో ఎంతమంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారని చెప్పేసి అండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర పరిస్థితిని పరిశీలిస్తే గనక 1991వ సంవత్సరంలో ప్రతి 1000 మంది పురుషులకు 969 మంది స్త్రీలు, అదేవిధంగా 2011వ సంవత్సరంలో ప్రతి 1000 మంది పురుషులకు 988 మంది స్త్రీలకు చేరుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా 6 సంవత్సరాలలోపు పిల్లల సంఖ్యను కనుక పరిశీలిస్తే ఆడపిల్లల సంఖ్య జనాభాలో గణనీయంగా తగ్గిపోయింది. ఇక్కడ స్త్రీల సంఖ్య పెరిగిండొచ్చు, కానీ 6 సంవత్సరాలలోపు పిల్లల సంఖ్యను పరిశీలించినట్లయితే ఆడపిల్లల సంఖ్య జనాభాలో గణనీయంగా తగ్గిపోయింది. ఓకేనా? నెక్స్ట్ 1 సంవత్సరము, ఆ సంవత్సరంలో బాలురు ఎంతమంది ఉన్నారు, బాలికలు ఎంతమంది ఉన్నారని చెప్పేసి అక్కడ ఒక బాక్స్ ఇచ్చారండి, అది చూద్దాము. సంవత్సరం ఇక్కడ 1000 మంది బాలురకి ఎంతమంది బాలికలు ఉన్నారని చెప్పేసి ఇక్కడ చూడండి. 1991వ సంవత్సరంలో 1000 మంది బాలురు ఉంటే 978 మంది మాత్రమే బాలికలు ఉన్నారు. నెక్స్ట్ 2001లో 1000 మంది బాలురు ఉంటే 963 మంది బాలికలు మాత్రమే ఉన్నారు. నెక్స్ట్ 2011వ సంవత్సరంలో 1000 మంది బాలురు ఉంటే 933 మంది బాలికలు మాత్రమే ఉన్నారు. చూడండి, క్రమక్రమంగా బాలికల యొక్క సంఖ్య చాలా వరకు తగ్గిపోతుంది. అంటే 6 సంవత్సరాలలోపు పిల్లల సంఖ్యను పరిశీలించినప్పుడు ఆడపిల్లల సంఖ్య మగపిల్లల సంఖ్యతో పోల్చుకున్నట్లయితే గణనీయంగా తగ్గిపోయింది. నెక్స్ట్ పాయింట్, శిశువు జన్మించుటకు ముందే తల్లి గర్భంలోనే శిశువును చంపటాన్ని భ్రూణ హత్య అంటారు. భ్రూణ హత్య అంటే ఏంటండి? శిశువు జన్మించడానికి ముందు తల్లి గర్భంలో ఉన్నప్పుడే చంపేయటాన్ని భ్రూణ హత్య అని అంటారు. నెక్స్ట్ పాయింట్, స్త్రీలలో ప్రతి 100 మంది స్త్రీలలో 28 మంది స్త్రీలు మాత్రమే 1991వ సంవత్సరం నాటికి అక్షరాస్యులుగా ఉన్నారు. ఏ సంవత్సరంలో? 1991వ సంవత్సరంలో ఎంతమంది స్త్రీలలో? 100 మంది స్త్రీలతో పోల్చినట్లయితే మరి ఎంతమంది అక్షరాస్యులు ఉన్నారండి? 28 మంది మాత్రమే అక్షరాస్యులుగా ఉన్నారు. నెక్స్ట్, 2011 నాటికి ఈ సంఖ్య 58ని చేరింది. 100 మంది స్త్రీలలో 28 మంది అక్షరాస్యులు ఉన్నారు కదండి 1991లో, ఇది 2011కి వచ్చేసరికి 100 మంది స్త్రీలలో 58 మంది స్త్రీలు అక్షరాస్యులుగా ఉండటానికి ఈ సంఖ్య అనేది చేరింది. నెక్స్ట్, ఇదే కాలంలో పురుషుల అక్షరాస్యత 52 నుంచి 75కు చేరింది. చూసారా, ఇదే కాలంలో పురుషుల అక్షరాస్యత ఎక్కడి నుంచి ఎక్కడికి పెరిగిందండి? 52 నుంచి 75కు పెరిగింది. నెక్స్ట్, భారతదేశంలో బాగా విస్తరించినటువంటి విద్యా వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు కలిగి ఉన్నాయి. అయితే 1 లక్షకు పైగా పాఠశాలల్లో మరియు కళాశాలల్లో 1.50 కోట్ల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఓకేనా? 1 లక్షకు పైగా పాఠశాలల్లో 1.50 కోట్ల మంది కాలేజీల్లో విద్యార్థులు అనేవారు చదవడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, బడి మధ్యలో మానేస్తున్నటువంటి పిల్లల సంఖ్య 30 సంవత్సరాల క్రితం ఆడపిల్లల్లో జటిలంగా ఉండేది. మామూలుగా ఫస్ట్ అయితే పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తారండి, కానీ మధ్యలోనే బడి మానేపిస్తుంటారు కదా. సో అలా చూసినట్లయితే 30 సంవత్సరాల క్రితం ఆడపిల్లల్లో ఈ మధ్యలో బడి మానేస్తున్నటువంటి పిల్లల సంఖ్య ఆడపిల్లల విషయంలో చాలా జటిలంగా ఉండేది. నెక్స్ట్ పాయింట్, ఉదాహరణకు 100 మంది బాలికలు కనుక బడిలో చేరితే 65 మందికి మించి 5వ తరగతి ఆపై చదువును కొనసాగించుట లేదు. ఎంతమంది అండి? 100 మంది బాలికలను కనుక చూసినట్లయితే, అంటే 100 మంది బాలికలు స్కూల్లో చేరినట్లయితే అందులో నుండి 65 మందికి మించి 5th క్లాస్ అండ్ ఆ పై చదువుల్ని కొనసాగించడం లేదు. నెక్స్ట్, ప్రస్తుత పరిస్థితి మెరుగైంది అయినప్పటికీ కూడా బాలబాలికల్లో 1/6వ వంతు 5వ తరగతి తర్వాత పాఠశాలకు దూరమవుతున్నారు. అర్థమైందా? ఇంతకు ముందున్న పరిస్థితి కంటే ఇప్పుడు పరిస్థితి అనేది మెరుగైందండి. అంత మెరుగు జరిగినప్పటికీ కూడా బాలబాలికల్లో 1/6వ వంతు 5వ తరగతి తర్వాత
పాఠశాలకి దూరమవుతున్నారు. ఓకేనా? నెక్స్ట్, వారసత్వంగా వచ్చే ఆస్తిలో లింగ వివక్ష లేకుండా స్త్రీలకు సమాన హక్కులను కల్పించిన మొట్టమొదటి రాష్ట్రం మన రాష్ట్రమే. ఓకేనా? దేనిలో అండి? వారసత్వంగా వచ్చే ఆస్తిలో లింగ వివక్ష లేకుండా స్త్రీలకి సమానమైన హక్కులు కల్పించిన మొట్టమొదటి రాష్ట్రము మన రాష్ట్రమే. నెక్స్ట్, భారతదేశంలో ప్రథమ మహిళా రైల్ ఇంజన్ డ్రైవర్ సురేఖ యాదవ్. ఇప్పుడు ప్రతి రంగంలోనూ స్త్రీలు పురుషులతో పాటు సమానంగా రాణిస్తున్నారు కదండి, అలాంటి అవకాశాలు కూడా పురుషులతో పాటు సమానంగా దక్కుతున్నాయి స్త్రీలకి. అటు రాజకీయ రంగమైనా సరే, ఉద్యోగాల్లో అయినా సరే, ఎందులోనైనా సరే. సో ఆ విధంగా భారతదేశంలో ప్రథమ మహిళా రైల్ ఇంజన్ డ్రైవర్ వచ్చేసి సురేఖ యాదవ్. ఓకేనా? నెక్స్ట్, భారతదేశంలో పొలంలో పనిచేసే వారిలో ప్రతి 10 మందిలో కూడా 8 మంది స్త్రీలే ఉంటారు. ఎంతమంది అండి? 10 మందిలో 8 మంది స్త్రీలే పొలాల్లో ఎక్కువగా పనిచేస్తారు. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఇచ్చారండి, ఏంటంటే మనం రైతు అంటే పురుషులు అని మాత్రమే అనుకుంటాము, కానీ కాదు, పురుషులకంటే కూడా స్త్రీలే ఎక్కువగా పొలాల్లో ఉంటారు. అంటే వాళ్ళ పొలాల్లో పనులు వాళ్ళు చేసుకున్నందుకు వారికి ఏ విధమైనటువంటి ఆదాయం అనేది రాదు. అండ్ అది పోను, వాళ్ళు వేరే వాళ్ళ పొలంలో పనిచేసినప్పుడు మాత్రమే వచ్చిన కూలీతో చిన్న చిన్న ఖర్చులన్నీ కూడా వాళ్ళే సర్దిపెట్టుకోవడం జరుగుతుంది. ఇంట్లో కూరగాయలు అండ్ అదేవిధంగా చిన్న చిన్న వస్తువులు కానుకొనడం కానివ్వండి, అవన్నీ కూడా. సో ఈ చిన్న ఇన్ఫర్మేషన్ని ఇక్కడ ఇచ్చారు, బట్ అది సింపుల్ కదా, రాయడం అవసరం లేదని చెప్పేసి నేను ఇక్కడ రాయలేదు. ఓకేనా? ఇవి వచ్చేసి 16th lesson ఉన్నటువంటి బిట్స్ అండి. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలండి మీకు, ఏంటంటే చాలామంది పీడిఎఫ్స్ అడుగుతున్నారు కదా, కామెంట్స్లో చేస్తున్నారు. అయితే చాలా వరకు పీడిఎఫ్స్ని నేను ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేశానండి. 3rd, 4th, 5th, 6th, 8th తెలుగు పీడిఎఫ్స్ కానివ్వండి, అండ్ 3rd to 7th class వరకు ఉన్నటువంటి సైన్స్ పీడిఎఫ్స్ కానివ్వండి, నేను అందులో టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తాను. మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే కనుక గ్రూప్లో జాయిన్ అవి మీరు వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో మనం నెక్స్ట్ 2 lessons ఉన్న బిట్స్ని చూద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.